ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా చిత్తూరు జిల్లా కొప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో మాజీ ఎమ్మెల్సీ గౌడు శ్రీనివాసులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లో అధికారం చేపట్టి దేశ రాజకీయాలలో నిజమైన రారాజుగా నందమూరి తారక రామారావు కొనియాడబడ్డారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. విషయాన్ని ముందుగానే పసిగట్టి 9 మాసాలు మాత్రమే తిరిగాడు ఆయన. అప్పటికే ఎన్నికలు డిక్లేర్ చేశారు. క్యాండిడేట్ ఎవరు అని చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు డిక్లేర్ చేస్తే ఎవరైతే వెళ్ళి సార్ నేను పార్టీకి విధేయుడిగా ఉంటాను, నాకు టికెట్ ఇవ్వండి, మీ పేరుతో నేను ఎమ్మెల్యేగా గెలుస్తానని చెప్పి వెళ్ళి ఎవరైతే అడిగారో అడిగిన వాళ్ళకి అందరికీ కూడా ఎవరికి కూడా కాదనకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా వాళ్ళు ఎవరు అని కూడా తెలుసుకోకుండా ఆ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తులకి నీ పేరేంటి, నువ్వేం చదువుకున్నావంటే డాక్టర్లు ఇంజనీర్లు, ఆ రోజు డాక్టర్లు ఇంజనీర్లు ఎంఏ బిఎడ్ చదివినటువంటి వాళ్ళు, పిహెచ్డి చేసినటువంటి వాళ్ళు, ఎంతోమంది మేధావులు ఆ రోజు టికెట్ తీసుకోవడము 83 జనవరిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్టీ రామారావు ప్రపంచంలాగా 294 సీట్లు ఉన్నటువంటి అసెంబ్లీలో 202 సీట్లు గెలుచుకొని కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు తక్కువ కూడా చేసినటువంటి పరిస్థితులు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఈరోజు ఆయన వర్ధంతిని మనము ఇక్కడ ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఆ మహానుభావుడు మన ముందు లేడు, మన ఎదురుగా లేడు, లేకపోయినప్పటికీ కూడా ఆ పార్టీలో మనందరం కూడా క్రియాశీలక సభ్యులుగా ఉన్నాం. బూత్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కలిసి ఆ బూత్లో ఏ విధంగా మెజార్టీ తేవాలి, ఆ బూత్లో మెజార్టీ తేవడానికి ఏ విధంగా పార్టీని ప్రణాళికాబద్ధంగా మనం చేసుకోవాలి. 7,500 మాత్రమే ఇచ్చి ఈరోజు చేతులు తులుపుకొని 10,000 రూపాయలు కట్టి ఒక ట్రాక్టర్ ఒక ట్రక్ తీసుకెళ్తే బ్రహ్మాండంగా ఒక లోటు డ్రిప్ ఇరిగేషన్ మెటీరియల్ వేసుకొని పోతుంది. ఆ కార్యక్రమాన్ని కూడా ఆయన నీరు కాల్చి రైతులకు కావాల్సినటువంటి సంక్షేమాన్ని కూడా వదిలేసి రైతులను పట్టించుకోకుండా వాళ్ళ గిట్టుబాటు ధర కూడా దాకుండా చేసి ఎరువుల ధరలు పరిస్థితుల్లో కేవలం 13,500 రూపాయలు మాత్రమే ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ 6,000 ఇస్తే 7,500 మాత్రమే ఇచ్చి చేతులు తొక్కున్నటువంటి విషయం. 3,000 రూపాయల ధర వస్తే చంద్రబాబు నాయుడు గారు అయితే 2,000 అన్నారు, 1,000 రూపాయలే అన్నారు, కేవలం 250 రూపాయలు పెంచారు సంవత్సరానికి 250 అని. 3 సంవత్సరాలు అయితే ఉంది, ఇప్పుడు ఇంక 250 పెంచి 2,500 మాత్రం చేశారు. ఇప్పటికే 3,000 చేసిండల్లా, చేసే పరిస్థితి లేదు. 45 ఏళ్ళకే పెన్షన్ అన్నారు, 45 ఏళ్ళ పెన్షన్ దేవుడెరుగు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రం, మహిళలకు మాత్రమే ఆ యొక్క 18,750 రూపాయలు నెలకిస్తా సంవత్సరానికి ఇస్తామని చెప్పి దాని మాత్రమే తపాలుగా ఇచ్చేటువంటి పరిస్థితి, 45 ఏళ్ళ యొక్క పెన్షన్ని నీరు కార్చినటువంటి పరిస్థితి. అదే కాకుండా ఈరోజు గ్రామస్థాయిలో ఉండేటువంటి ఆ యొక్క సౌకర్యాలు ఎక్కడ కానీ లేదు. గ్రామస్థాయిలో సుజల ఎన్టీఆర్ సుజల ద్వారా నీళ్లు ఇస్తూ ఉంటే ఈరోజు వైఎస్ఆర్ సుజల అని పేరు పెట్టి 2 రూపాయలు ఇస్తున్నటువంటి నీళ్ళని 5 రూపాయలు చేసి ఈరోజు 5 రూపాయలు కూడా నీళ్లు పెట్టింది. ఒక దుర్నీతిలో ఈరోజు ఈ ప్రభుత్వం పోతున్నటువంటి విషయాన్ని దయచేసి మీరందరూ కూడా గమనించండి. మహానుభావుడు నాకు ఒక కథ గుర్తుకొస్తూ ఉంది. ఒక రోజు ఆ యొక్క కోడి బంగారు బాతు బంగారు గుడ్లు పెడుతూ ఉంటే వాడెవడో ఒకేసారి దీన్ని గొంతుకొస్తే లోపల లెక్కలేని ఉంటాయి, కొన్ని కేజీలు ఉంటుంది బంగారు, బ్రహ్మాండంగా మనం కోటీశ్వరుడైపోవచ్చు అని చెప్తారు. గొంతుకొసాడంట లాస్ట్లో నెక్స్ట్ డే పెట్టేటువంటి ఒక చిన్న గుడ్డు మాత్రమే ఉందంట దాని కడుపులో. ఆ విధంగా నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారి యొక్క ఆయన పెట్టినటువంటి పార్టీలో బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కాదని, పాలిచ్చే ఆవుని కాదని చెప్పి కొట్టుపోయినటువంటి ఆవును తీసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని. మీరందరూ ఈ సందర్భంలో ఒక ప్రతిజ్ఞ చేయాల్సినటువంటి పరిస్థితి మనందరికీ మనందరిపైన కూడా ఉంది. మనమందరూ కూడా కలిసి 2023లో ఎన్నికలు వస్తాయా 2024లో వస్తాయా మనకు తెలియదు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి మనం అందరూ కూడా కంకణం కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది.
దయచేసి